आरटीसी अद्दे बस డ్రైవర్లు క్లీనర్ల కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిప మల్లేశం డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో లాక్డౌన్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆర్టీసీ డిపోల్లో పనిచేస్తున్న అద్దె బస్ డ్రైవర్లను నిరసన తెలిపారు. ఆర్టీసీ నడిపిస్తున్నటువంటి అద్దె బస్సుల డ్రైవర్లు, క్లీనర్లు, అదేవిధంగా వర్క్షాప్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్, సుమారు హుస్నాబాద్ డిపోలో పనిచేస్తున్నటువంటి 60 మంది కుటుంబాలు ఈరోజు రోడ్డు పడినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి గారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డిపో కూడా సిద్దిపేట జిల్లాలో ఉన్నది. పెద్ద మనసుతో ఆలోచించి ముఖ్యమంత్రి గారు ఈ ప్రైవేటు డ్రైవర్ల కుటుంబాలని ఆదుకునేందుకు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పోయినసారి కరోనా సమయంలో కూడా లాక్డౌన్లో జీతాలు లేక చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈ బస్సు యాజమాన్యం కనీసం సరే ఫోన్ చేస్తే కూడా లిపియలేని పరిస్థితి. అంటే సర్వీస్ చేసుకుంటారు, వీళ్ళతో బస్సు నడిపించుకుంటారు, వాళ్ళు యాజమాన్యం వాళ్ళు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం మీరన్న పెద్ద మనసుతో ఆలోచించి వీళ్ళ కుటుంబాలను ఆదుకునేందుకు పెద్ద మనసుతో చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏదేమైనా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా గడప మల్లేశన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు. మా యొక్క ఇప్పుడు కరోనా మహమ్మారి కాబట్టి రోడ్ల పాల రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడ్డది. మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాను. అంటే మా బస్సు ఓనర్స్ వాడికి వచ్చే డబ్బులు రాకుండా మాకు డ్రైవర్లకు ఇచ్చే బిల్లులు ఇస్తలేరు, జీతాలు ఇస్తలేరు. అదొకటి. ప్లస్ మేము కేసీఆర్ గారు సమ్మె కాలంలో మమ్మల్ని ప్రత్యేకంగా మిమ్మల్ని అట్లా ఆదుకుంటాం, ఈ రకంగా ఆదుకుంటామని చెప్పి అప్పుడు బస్సులు నడుపుకున్నాడు. అయినా కానీ మేము వాళ్ళతోటి ఆర్టీసీల డ్రైవర్ల అది వాళ్ళతోటి కండక్టర్లతోటి ఇట్లా పడుకుంటూ కూడా మేము ప్రజలకు సేవ చేసి పేరు అది చేసినాం. కావున మమ్మల్ని ఇప్పుడు సరే కరోనా సమయంలో మమ్మల్ని ఆదుకోవాలని కేసీఆర్ను మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని కోరుచున్నాను. మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలిగా మాలోత్ కవిత గెలిచి నేటితో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో దాదాపు 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ బూక్య వెంకట్రాములు, వైద్యులు కవిత, యూత్ ఫోర్స్ బాధ్యులు మనాతి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని 20వ వార్డులో ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు చేసి వ్యాధిగ్రస్తులకు మందుల కిట్లను అందజేశారు కమిషనర్.
రాష్ట్ర బీజేపీ శాఖ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రైతు గోసా బీజేపీ పోరు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రైతులు పడుతున్న గోసను చూడలేక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రైతు గోస అనే దీక్షతో ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో ఈరోజు 10 గంటల నుంచి 1 గంట దాకా మేము రైతుల బాగోగుల కోసం వాళ్ళు పడుతున్న గోసలను ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా ఈరోజు ఇక్కడ దీక్ష చేస్తా ఉన్నాం. ఏదైతే నెల 15 రోజులు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయ్యి నెల 15 రోజులు అయితున్నా కూడా ఇంతవరకు కొనుగోళ్లు పూర్తి కాలేదు ఎక్కడా కూడా. ఒకవైపు ఋతుపవనాలు ఎక్కువై వర్షాలు పడే సూచనలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పినా కూడా ఈ అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకుండా ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు కంప్లీట్ కాలేదు. వాటిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఏదైతే ఈ వర్షాలకు ఇటీవల పడిన వర్షాలకు ధాన్యం పూర్తిగా తడిసిపోయిందో వాటిని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి తాలు తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు దీక్ష చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రైతు బంధును వెంటనే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే రైతు రుణమాఫీని కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికలప్పుడే సార్ గారికి కేసీఆర్ గారికి రైతు రుణమాఫీ చేస్తా లేకపోతే రైతు బంధు వేస్తా రైతులకు అన్ని విధాలా ఆదుకుంటా అని చెప్పి చెప్తుంటే తప్ప ఈ క్రమంలో రైతును ఎక్కడ కూడా ఆదుకునే దిశగా కేసీఆర్ గారు అడుగుడు వేయలేదు. వెంటనే రైతులు పడుతున్న గోసను ఆయన గ్రహించి తాలు తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు కొనుగోలు చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు బీజేపీ పక్షాన నిర్వహిస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆశావర్కర్లు నిరసన తెలిపారు. అందులో భాగంగా దుబ్బాక మండల కేంద్రంలోని వివిధ గ్రామాల ఆశావర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో ప్రకటనలతో నిరసన తెలిపారు. అనంతరం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి భాస్కర్ మాట్లాడారు. ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటి అనుబంధంగా ఆశావర్కర్స్ యూనియన్ దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపు తీసుకోవడం జరిగింది. సమ్మెలో భాగంగా దుబ్బాక మండల కేంద్రంలోని ఇతర రూరల్ గ్రామాల్లో ఉన్నటువంటి ఆశలతో నిరసన చేయడం జరిగింది. ప్రధాన డిమాండ్ ఆశా వర్కర్లు తమ ప్రాణాలకు తెగించి కూడా ఈరోజు కరోనా మహమ్మారి నిర్మూలన కోసం అదేవిధంగా ప్రజలను చైతన్యం చేయడం కోసము అనేక రకాల సేవలు చేస్తున్న ఆశా కార్మికులకు కనీసం ప్రకటించినటువంటి 50 లక్షల ఇన్సూరెన్స్ను కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదు. అదేవిధంగా గత సంవత్సరం 2 నెలలు 3 నెలలు కరోనా సందర్భంగా అదనపు వేతనం ఇచ్చి చేతులు దొరుకుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాయి. అందుకొరకు ఈ కరోనా మహమ్మారి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఇన్సెంటివ్ ప్రభుత్వం అందించాలి. ఆశా వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా ఆశా వర్కర్లందరూ కనీస వేతనం 21,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి ఈరోజు 8 డిమాండ్ల పైన దేశవ్యాప్తంగా నిరసన చేస్తూ ఉన్నాం. ఈ ఒక్కరోజు నిరసనతో ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే రాబోయే రోజుల్లో దీర్ఘకాలిక సమ్మెకు కూడా పిలుపు. గద్వాల జిల్లా ఆసుపత్రిని సందర్శించి కరోనా నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సహకరిస్తున్నందుకు మనకి ఇప్పుడు కోవిడ్ కొంత తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తూ ఉన్నది. సగటున గద్వాల జిల్లా ఆసుపత్రికి రోజు 18 నుంచి 20-22 అడ్మిషన్స్ ఉండేది. కోవిడ్ అడ్మిషన్స్ డిశ్చార్జ్లో ఒక 10-12 దాకా ఉండేది. అదే పరిస్థితి ఉంది. ఇంకా పెరగట్లేదు. అది డిశ్చార్జ్లు కొంత పెరుగుతున్నాయి, అడ్మిషన్లు కొంత తగ్గుతూ వస్తున్నాయి. ఇది కోవిడ్ పాజిటివిటీ రేటు తగ్గుతుందని చెప్పడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఇట్లే ప్రజలు సహకరించి ఇట్లే జాగ్రత్తలు తీసుకొని
దూరం పాటిస్తూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులను ధరిస్తూ తరచుగా శానిటైజ్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ కోవిడ్ ఉమ్మడికి కట్టడి అయిపోతుంది. అదే విధంగా సోకినటువంటి వాళ్ళు ఆందోళనకు గురి కాకుండా యాంగ్జైటీకి గురి కాకుండా మానసికంగా వాళ్ళు ఎక్కడ కూడా ఒత్తిడికి గురి కాకుండా మనోనిబ్బరం కోల్పోకుండా మనోధైర్యంతోన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని వైద్యుల సూచనలు పాటిస్తే ముమ్మాటికి అందరూ సురక్షితంగా బయటకు వస్తున్నారు. వైద్య నిపుణులు చెప్పేది ఏంటంటే వ్యాధి కంటే కూడా వైరస్ లక్షణం కంటే కూడా ఆందోళనకు గురైనటువంటి టైంలోనే ఎక్కువ మంది యొక్క ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి. కాబట్టి ఆందోళనకు గురి కావద్దు, మానసికంగా దృఢంగా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఒకరికొకరు సహకరిస్తే రాబోయే కొద్ది రోజుల లోపలే మనం తప్పకుండా కోవిడ్ పై విజయం సాధిస్తామని చెప్పి సూచిస్తున్నాం. గద్వాల జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకుంటున్నారు స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అలంపూర్ ఎమ్మెల్యే గారు, వారికి తోడుగా డిఎంఎన్హెచ్ఓ గారు కానీ ఇక్కడలో అవసరమైన అన్ని రకాల వైద్య సేవలను అందించేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని జిల్లా ఆసుపత్రులలో కూడా కోవిడ్ ప్రత్యేక సెంటర్లను నిర్వహిస్తూ ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా కాపాడుకోవడం జరుగుతూ ఉంది. ఈ మొత్తం ప్రాసెస్లో ఈ మొత్తం క్రమంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మొత్తం సిబ్బంది, వైద్యులు కానీ నర్సులు కానీ అదేవిధంగా ఆయాలు కానీ ఆశా వర్కర్లు కానీ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఆరోగ్య కార్యకర్తలు కానీ సమస్తం ప్రతి ఒక్కరు కూడా ఈ ఛాలెంజింగ్ టైంలో ప్రత్యేకమైన చొరవ చూపిస్తూ వాళ్ళు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అందుకనే మొన్న చెప్పినాను, మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను, ఈ సమాజం సమాజమే మొత్తంగా రుణపడి ఉంది ఇలా వైద్య ఆరోగ్య శాఖకు ఆ సిబ్బందికి ఎనలేనటువంటి సేవలు అందిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ సొంత కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇళ్ల దగ్గర ఉండేటువంటి వృద్ధ తల్లిదండ్రులు కానీ అత్తామామల్ని కానీ అదేవిధంగా స్పౌజెస్ అయితే భర్త, ఉద్యోగి అయితే భార్య, భార్య ఉద్యోగి అయితే భర్త, ఎక్కడి వాళ్ళక్కడ ఇళ్లలో ఎవరి పనుల వాళ్ళు నిమగ్నం ఉన్నా ఇళ్లకు కూడా చాలా కాలంగా దూరంగా ఉంటూ వీళ్ళు వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు